ప్రయత్నం చేశారు. అప్పుడు ఉన్నటువంటి ఇన్ఛార్జ్ కుంత్యా రామచంద్ర కుంత్యా, సలీం అహ్మద్, బోసురాజు, అబద్ధంగా ఇది నిజం. తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అడగండి, కర్ణాటక భవన్లో బచ్చన్లాడి నీకు జిల్లా ప్రెసిడెంట్ వాళ్ళు కుదరట్లేదు, నీకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇస్తానంటే సంతోషపడ్డా సార్ అనుకున్నా. అరే చాలు నా పార్టీ రా మంచి ఉన్నతమైన పదవి ఇచ్చింది అని చెప్పి సంతోషపడ్డా మళ్ళీ పార్టీ పనిచేసిన, పార్టీ ఓడిపోయింది. ఓడిపోయిన తర్వాత ఈ పార్టీ అధికారంలోకి రావాలంటే రేవంత్ రెడ్డి లాంటి నాయకుడు అధ్యక్షుడు అయితేనే కేసీఆర్ని ఎదుర్కోగలం, ఢీ కొట్టగలం అని చెప్పి ఖరాఖండిగా ఎంతమంది ఇబ్బంది పడ్డా చెప్పడం జరిగింది. వారు అయ్యారు, అదొక సంతృప్తి. వారు అయిన తర్వాత పీసీసీ గాంగ్లోనే రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రి అన్న, ఎవరైనా ఏమనుకోండి చూసుకోండి, ఇప్పుడు ఏదో ముఖ్యమంత్రి అయ్యిందని మెహర్బానీకో ఆయన చాలా ఇంటర్వ్యూ చెప్పిన మీకు, ఇప్పుడే కాదు చాలా చెప్పిన, మూడేళ్ళు నాలుగేళ్ల క్రితమే ఆయన పీసీసీ గాంగ్లో చెప్పిన, రేవంత్ రెడ్డి లాంటి గజీత అప్పుల్లో కూరకపోయిన ఈ రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి లాంటి గజీతగాడే పైకి తీసుకురాగలడు, మళ్ళీ అభివృద్ధి చేయగలడు అని చెప్పిన. వారు ముఖ్యమంత్రి అయ్యారు సంతోషం. ఇక నా లక్ష్యం ఒకటే, మనవతర ఎమ్మెల్యే అవుతారా ఇంకోటి అవుతారా ఇంకోటి అయితే కాదు, ఎమ్మెల్యే కావాలన్న షోక్ ఉన్నదా లేదా నా లక్ష్యం అదే, చట్టసభలో పోవాలన్న లక్ష్యం. అది చేజారిపోయింది, దగ్గరకు వచ్చింది చేజారిపోయింది, మళ్ళీ ఏదో జారిపోయిందా లేకపోతే చేరాలాగా చేసిరా సరే. ఏది ఏమైనప్పటికీ నా అందరు జగమెరిగిన సత్యం ఇది, మానవతరాయ టికెట్ అనేది సరే కొన్ని రాజకీయ కారణాల వల్ల, ఖమ్మం జిల్లా రాజకీయాల వల్ల పోయింది, ప్రత్యేకమైన పరిస్థితుల్లో చేజారిపోయింది. మళ్ళీ ఒడ్డు చేరాలని ప్రయత్నం ఈత కొడుతున్నా, ఆ ఒడ్డు చేరతనో చేరనో ఈ చేరే క్రమంలో మునిగే ప్రమా పరిస్థితి, ఎందుకంటే నాకు కూలి పని వచ్చు భారతదేశంలో కాబట్టి, నాకు రాజకీయం తప్ప ఇంకోటి రాదు ఏదైనా సరే. కాబట్టి ఏంటంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలనుకో తప్పకుండా అవుతారు, రేవంత్ రెడ్డి గారు అనుకున్నది అయ్యారు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావటం కోసం నేను మళ్ళీ పోరాటం చేస్తా, అందుకోసం నేను పనిచేస్తా. ఇక నేను ఏమైతున్నా తర్వాత ముచ్చట, ఎప్పటి వరకు నేను అయ్యేంత వరకు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యే వరకు నా పోరాటం కొనసాగుతుంది. మచ్చలు తప్పకుండా ఉన్నాయా? తప్పకుండా అవుతారు. అప్పుడు వంశీ చంద్రెడ్డి గారికి కూడా ఆ రోజు ఇప్పుడు మహబూబ్నగర్ గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు, వారు వారికి అధ్యక్షుడు కావాలని కొట్టలేండి. ఆ రోజు అజ్మతుల్లా హుస్సేన్ ఇప్పుడు ఆయన చైర్మన్గా ఉన్నారు, వారిని వారు ఉమ్మడి రాష్ట్రానికి అధ్యక్షుడు ఉంటే వంశీ గారు పక్క నుండి వంశీ గారు కావాలని చెప్పి రాజశేఖర రెడ్డి గారి దగ్గర పోరాటం చేసి ఆయన అధ్యక్షుడు చేసిన రోజు టీజేఆర్ ఉమ్మడి రాష్ట్ర టీజేఆర్ సుధాకర్ బాబు గారు పక్కన ఉన్నాం, వారు అధ్యక్షుడు అయ్యారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాకముందు వారి పక్షాన ఉన్నాం. దయచేసి నేనేమంటా అంటే అదే నోరుతోటి మానవ తరాయి కూడా ఎమ్మెల్యే కావాలో అయితే అవుతుంది నెరవేరు. మనం ఆ గ్రౌండ్లో ఉండి ఆట ఆడితే క్యాచ్ పట్టవచ్చు, సిక్స్ కొట్టవచ్చు, అవుట్ కావచ్చు. అయితే అట్లా గ్రౌండ్లోనే ఉండాలి, అవుట్ అయినా కానీ మళ్ళీ గ్రౌండ్లో ఉండి ఆట ఆడుతుండాల. అయితే పోయినా మళ్ళీ గ్రౌండ్లో ఉండి ఆట ఆడతారు బాగానే ఉంది కానీ ఇంకొక ఆటగాడు వచ్చి మిమ్మల్ని సరే. ఎప్పుడు కూడా ఇప్పుడు ఎప్పుడు అవే పరిస్థితులు దాపరించవు, కొన్ని కొన్ని సమయాల్లో మనకు కూడా అవకాశం వస్తుంది, మనం కూడా సిక్స్ కొట్టి సెంచరీ కొట్టే అవకాశం వస్తుంది, మనకు కూడా టికెట్ దక్కే అవకాశం వస్తుంది. ఇంకా నా సమయం రాలేదు అనుకున్నాం. ఓకే, ఇప్పుడు ప్రకటించబోయేటటువంటి చైర్మన్ పదవులలో మానవతరాయ్ పేరు ఉంటుందా ఉండదా? నేను మానవతరాయ్ పేరు ఉంటుందా ఉండదా అని ఒకటే చెప్పిన, నాకు ఏం లేదు ఒకటే, నా నెక్స్ట్ కార్యక్రమం యూనివర్సిటీల్లో కానీ ఎక్కడ కానీ. యూనివర్సిటీలో రాహుల్ గాంధీ గారిని రెండుసార్లు ప్రయత్నం చేసింది, అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం రాకుండా అడ్డుకున్నది, కోర్టు దాకా పోయినా. నేను ఒకటి మళ్ళీ చెప్తున్నా, లక్ష్యం రాహుల్ గాంధీ ఈ దేశానికి ప్రధాని కావాలి, ఈ దేశంలో అందరూ బతకాలి హాయిగా, భిన్నత్వంలో ఏకత్వం అనేది వికసించాలి అనేది నా ఉద్దేశం అంతేగా. ఇంకా నేను ఇప్పుడు ఆ చైర్మన్ పదవులు ఉంటే ఆ చైర్మన్ పదవులు వదులుకోనే కదా, 18లో కేసీఆర్ గారు ఇస్తారంటేనే ఏమన్నా, చాలా ఇంటర్వ్యూలు చూడండి 18లో పిలిస్తే శతాబ్ది ఉత్సవాలు అప్పుడు ఇట్లానే అన్నా, నాకెందుకు ఈ పదవి, జెండా పెట్టినోడికి ఇవ్వండి, నాకు పైసలు లేకపోతే ఆర్టీసీ క్లాసులు అడక తింటగానే మీ పాటలకు రానన్న. మరి ఎందుకు పోయినంటే చెప్పింది కదా, పన్ను ప్రత్యేకం నేను మనిషిని అన్న, దేవుణ్ణి కాదన్న, నాకు కత్తితో పొడిస్తే నాలుగు సార్లు పొడిస్తే కనీసం రెండోసారి మూడోసారి నాలుగోసారి కూడా అబ్బా అమ్మ అనకపోతే మరి నేను ఏమనుకోవాలి, నన్ను నేను దేవుణ్ణి అనుకో, దేవుణ్ణి ఆర్టీసీ క్రాస్ రోడ్లో అరుక్కొని తింటగానే పార్టీలకే రాను అని బీఆర్ఎస్ పార్టీలకు ఎందుకు పోయిర్రు అత్త చెప్పింది కదా, నన్ను అవమానపరిచారు కాబట్టి కష్టతో పోయిన, అందులో కష్టతో కొట్లాడదాం అనుకో, ఏ పార్టీలో పోతే ఆ పార్టీ నా దాని బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఇంకా లీడర్గా ఎలివేట్ అయ్యే ఛాన్స్ వస్తుండే అయ్యేది. కానీ ఇక మళ్ళీ ఇక్కడ వచ్చి మన ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఒక అన్నలాగా భావించే రేవంత్ రెడ్డిని పోరాటం చేయాలా సొంత, ఇప్పుడు మనం ఆ రోజు ఏ నిరుద్యోగుల కోసం కేసీఆర్ పైన పోరాటం చేయాలి. రేవంత్ రెడ్డి అన్న అవుతాడా మీకు? సరే అన్న అనుకోవాలా, భావిస్తాం కదా, ఇప్పుడు అన్నదమ్ములు అనే సంబంధంతోనే ఇప్పుడు కొన్ని సంబంధాలు ఇప్పుడు మనకి ఏమి ఇచ్చిండని కాదు. అన్న అంత బుద్ధి మాట ఎట్లా అన్నా అన్నా, అన్నదమ్ములు ఏమని అనుకుంటారు, తిట్టుకుంటారు ఇప్పుడు ఇంట్లో తిట్టుకోవాలి, ఇంట్లో తిట్టుకోమా అంటన్నా, ఇంట్లో తిట్టు నేను ఇప్పుడు నాకు కపటం తెలియదు, కుట్ర తెలియదు, ఏదన్నా ఉంటే మొహం మీద అంట, ఏదన్నా మొహం మీద దాచిపెట్టుకొని వెనక నుంచి కత్తి పొడవటాలు వెన్ను పొడవటాలు రావు నాకు.
అందుకే మానవతారాయ్ ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు. మీరు అన్న మాటకు రేవంత్ రెడ్డి చాలా బాధపడ్డాడు, కుటుంబ సభ్యులు బాధపడ్డారు అని చెప్పేసి నేను విన్నా. సరే, ఇప్పుడు అన్నందుకు బాధపడతారు, ఎందుకంటే మానవతారాయ్ నోట్లోంచి సరే మనకు విశ్వాసంగా మనకు తమ్ముళ్లాగా ఉన్నవాడు ఈ మాట మాట్లాడి బాధపడతారు తప్పకుండా. అందుకే వారికి మీ యొక్క మీడియా ద్వారా నేను క్షమాపణ చెబుతున్నా. రేవంత్ అన్న నన్ను క్షమించు, పొరపాటుగా అన్న ఆవేదనలు అన్న పోలీసులు గిచ్చటం వల్ల కింద పడేసి నెట్టడం వల్ల దెబ్బ తగలటం వల్ల ఆ బాధలో మీరు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని మీ మా మాట అంటాం జరిగింది, నన్ను క్షమించమని చెప్పి క్రాంతి సాక్షిగా మాట్లాడతాను. రైట్ అన్న, తప్పకుండా క్షమిస్తాడు కావచ్చు మిమ్మల్ని రేవంత్ రెడ్డి గారు, క్షమించి ఈసారి ఎమ్మెల్యేని చేసుకొని మిమ్మల్ని మినిస్టర్గా చేసుకోవాలని నేను అయితే కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. రైట్, ఓకే, ఎన్ని కోట్లు తీసుకున్నావన్నా కాంగ్రెస్ పార్టీ దగ్గర? అంటే నాకు అన్ని కోట్లు ఇచ్చే మనిషినే నేను, అంత విలువైన ఉండేనా? విలువలేదే మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీలకు తిరిగి ఆహ్వానం. అంటే ఎన్ని కోట్లు ఉన్నాయి ఇచ్చారు మరి రేవంత్ రెడ్డి గారు? నాకు రేవంత్ రెడ్డి గారు ఎన్ని కోట్లు ఇవ్వాలి నాకు? నాకేం తెలుసు అన్న, చెప్పు. అడుగుతున్నాను, కార్లు అదిగో పూలే అంటే ఒక తోక అంటారు. ఇప్పుడు ఏదో ఒక బాణ అబాణం వేయాలి, ఏదో ప్రచారం చేయాలి. కొంతమంది దుష్ప్రచారం. ఇప్పుడు నిప్పులు ఏందైతే పొగ రాదన్న, నిప్పుగా పొగ విషయం చెప్పండి. ఇప్పుడు మానవతారాయ్ అనేది యూనివర్సిటీ నుంచి నా జీవన ప్రస్థానం మొదలైంది. నేను ఒకటే చెప్తున్నా, నేను ఒక ఉద్యోగస్తుడు కొడుకుని, అమరీ గుడిసెల నుంచి వచ్చిన నాయకుడిని కాదు నేను. నాకు యూనివర్సిటీలో తొలి బండి నాది, టూ వీలర్. విద్యార్థి నాయకుల్లో తొలి బండి నాది, సీడీ డాన్. తర్వాత తొలి కార్ నాది యూనివర్సిటీలో, ఓల్డ్ పేజీలో టాటా విస్టా తొలి బండి. ఐదేళ్ల తర్వాత దాన్ని అమ్మేసిన. తర్వాత ఇంకోటి సీల్ రెండో బండి టయోటా ఇథియోస్ తీసుకున్నా. తర్వాత మూడో బండి నేను ఎమ్మెల్యే అవుతున్నానని చెప్పి నాకు బండి కావాలి. ఎమ్మెల్యే అయిన తర్వాత వస్తుంది, అప్పుడు నాకు ఈ బండిలో తిరుగుదామన్నా ఉన్న బండిలో తిరుగుతున్నా.